వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మిల్లెట్స్ మిల్లెట్స్ ఇప్పుడు ఎవరి నోట వినా ఇదే మాట చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మిల్లెట్స్ జపం చేస్తోంది అంతే కాదు ఈ ఏడాదిని మిల్లెట్స్ నామ సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి కూడా 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించింది ఒక్కసారిగా ప్రపంచమంతా మిల్లెట్స్ రాగం ఆలపించడానికి కారణం ఏంటి అసలు మిల్లెట్స్ కు అంత ప్రాధాన్యం ఎందుకు మిల్లెట్స్ తో ప్రయోజనాలు ఏంటి మిల్లెట్స్ పై కేంద్రం స్పెషల్ ఫోకస్ 2023ను మిల్లెట్స్ నామ సంవత్సరంగా ప్రకటించిన కేంద్రం శ్రీ అన్న పథకంతో మిల్లెట్స్ సాగు సరఫరాపై ప్రత్యేక దృష్టి మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు తృణధాన్యాలని కూడా పిలుస్తాం మన సాంప్రదాయ పంటలైన రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఇలా ఒకటేమిటి చిరుధాన్యాలన్నీ మిల్లెట్స్ కిందకే వస్తాయి మన సాంప్రదాయ పంటలైన చిరుధాన్యాలు మంచి పోషకాహార పంటలు కానీ ఈ పోషకాలను వదిలేసి బియ్యం గోధుమలతో తయారైన ఆహారానికి మనం అలవాటు పడిపోయాం డయాబెటిక్ బీపీ వంటి రోగాలతో నిత్యం సతమతమవుతున్నాం ఈ పరిస్థితుల్లో రాబోయే తరాల ఆరోగ్య రక్షణకు మళ్లీ మన పూర్వీకుల ఆహారమైన చిరుధాన్యాలపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో చిరుధాన్యాల సాగు వాటి ప్రాధాన్యంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని కోరినట్లు వెల్లడించారు నిర్మలమ్మ అంతేకాదు మన హైదరాబాద్లో చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు శ్రీ అన్న పథకం కింద ఈ ఏడాది నుంచి చిరుధాన్యాల సాగు సరఫరాపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి ఇలా బడ్జెట్లో ప్రస్తావనలకే పరిమితమవ్వలేదు కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల ప్రాధాన్యంపై ప్రజలకు తెలియజేసేలా కొన్ని స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటోంది చిరుధాన్యాల వాడకంపై ప్రజలకు సూచనలు చేస్తూ ఆహార వైద్యం చేస్తున్న ఏపీకి చెందిన స్వతంత్ర శాస్త్రవేత్త ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలీకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది ఇలాంటి వారిని గుర్తించి గౌరవించడం వల్ల మిల్లెట్స్ వాడకం మరింత పెరిగే అవకాశం ఉంటుందని కేంద్రం ఆశిస్తోంది అంతేకాదు కర్ణాటక ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో పీడీఎస్ పథకం కింద రాగులు సజ్జలు ఉచితంగా సరఫరా చేస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు కర్ణాటకలో చిరుధాన్యాల సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ ధర కన్నా 40% అధికంగా చెల్లిస్తామని చెప్పి రైతులను వరి సాగు నుంచి చిరుధాన్యాల పంటల వైపు మళ్లిస్తోంది సిరిధాన్యాలతో అందరి ఆరోగ్యం కుదుట పడుతుంది రైతులు సిరిధాన్యాలని పెంచి తమ తమ పల్లెల్లోనే వాళ్ళకి మౌల్యవర్ధనం చేసుకొని గ్రామాలు కూడా సిరి సంపదలతో తులతూగవచ్చు అనే ఒక సందేశాన్ని అందజేసేదానికి మనం వచ్చాము వరి గోధుమ పంటలకు లోటు లేని ప్రస్తుత సమయంలో ఒక్కసారిగా మిల్లెట్స్ వైపు మళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎవరికైనా డౌట్స్ రావచ్చు మిల్లెట్స్ వాడకం వల్ల చాలా రకాల ప్రయోజనాలను ఆశిస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఆరోగ్యంతో సంపూర్ణ ఆరోగ్య భారతం ఆవిష్కరించడం అందులో ఒకటైతే ఇక రెండోది సహజ వనరుల పరిరక్షణ ఇంకా అంతర్జాతీయంగా డిమాండున్న చిరుధాన్యాల సాగు వైపు రైతులను మళ్లించి వారి ఆర్థికాభివృద్ధి తద్వారా దేశాభివృద్ధికి బాటలు వేయాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధారమైన మన దేశంలో చిరుధాన్యాల సాగు పెరిగితే పర్యావరణానికి మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు సంప్రదాయ పంటలైన వరి గోధుమల సాగుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడాల్సి ఉంటుంది వ్యవసాయం కలిసి రావాలి పుష్కలంగా నీరుండాలి ఎరువులు పురుగు మందులు కూలీలు వ్యవసాయ యంత్రాలు ఇలా ఒకటేమిటి సమస్త సరంజామా సమకూర్చుకోవాలి చిరుధాన్యాల సాగుకు ఇందులో 10% శ్రమ కూడా పడాల్సిన పనిలేదంటోంది ప్రభుత్వం మిల్లెట్స్ సాగుకి తక్కువ నీరున్నా చాలు కిలో బియ్యం పండాలంటే 5,000 లీటర్ల నీరు కావాలి అదే కిలో మిల్లెట్స్ కోసం 650 నుంచి 1,200 లీటర్ల నీరుంటే చాలు కరువు పీడిత ప్రాంతాల్లో చిరుధాన్యాలు భేషుగ్గా పండుతాయంటున్నారు పైగా వరితో పోల్చుకుంటే చీడపీడల సమస్య కూడా పెద్దగా ఉండదంటున్నారు పురుగు మందుల అవసరం అసలే ఉండదని చెబుతున్నారు సేంద్రియ పంటలైన చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయంటున్నారు ఒక నీటి వినియోగమే కాదు చిరుధాన్యాల వల్ల రైతు ఆర్థికంగా లాభపడతాడంటోంది కేంద్ర ప్రభుత్వం
ఎకరం వరి సాగు చేస్తే 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. ఎకరా సాగుకు దుక్కి దున్నడం నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇలా పంట చేతికొచ్చేసరికి 20 నుంచి 25 వేల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అదే చిరుధాన్యాల సాగు చేస్తే ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల పండుతాయి. దీనికయ్యే ఖర్చు కూడా అత్యల్పంగా 3-4 వేలు వెచ్చిస్తే చాలు. అదే సమయంలో చిరుధాన్యాల ధరలు కూడా బాగా ఎక్కువ. ధాన్యం క్వింటాలకు కేంద్రం 2,040 రూపాయల మద్దతు ధరిస్తోంది. బహిరంగ మార్కెట్లో వెరైటీని బట్టి 2,500 వరకు ధాన్యం ధర పలుకుతోంది. అదే డిమాండ్ ఎక్కువగా ఉన్న సామలు, అండుకొరలు, అరికెలు, ఊదలు లాంటివి సాగు చేస్తే క్వింటాకు 7 నుంచి 8 వేల వరకు రైతుకు ధర దక్కుతోంది. పైగా చిరుధాన్యాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతూ ఉండటం వల్ల రైతులు ఇప్పటి నుంచే వాటి సాగు చేస్తే ఆర్థికంగా లాభపడతారనేది ప్రభుత్వ వాదన. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనుక రైతు ప్రయోజనాల కోణం ఒక్కటే కాదు, ప్రభుత్వానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. రాను రాను మన దేశంలో నీటి అవసరాలు పెరుగుతున్నాయి. సాగునీటితో పాటు తాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల్లో సింహభాగం నీరు సాగు అవసరాలకు వాడాల్సి రావడం, వృధా ఎక్కువగా ఉండటం వల్ల చిరుధాన్యాల సాగు ఎక్కువైతే వృధా అరికట్టి ఆ నీటిని తాగు అవసరాలకు వాడుకోవచ్చని ప్రభుత్వ ప్రణాళిక. అంతేకాదు వరి వంటి పంటలకు కరెంటు సరఫరాకు కూడా ఎంతో శ్రమించాల్సి వస్తోంది. చాలా రాష్ట్రాలు ఉచిత కరెంటు ఇస్తూ ఉండడంతో దాని భారం ఖజానాపై భారీగానే పడుతోంది. మిల్లెట్స్ సాగుతో విద్యుత్ వాడకం తగ్గుతుంది కాబట్టి ఈ భారం కూడా తగ్గనుంది. అటు యూరియాకు ఇస్తున్న సబ్సిడీని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయ అవసరాల కోసం విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అది తగ్గితే విదేశీ మారక ద్రవ్యం కూడా మిగులుతుంది. ఇలా మిల్లెట్స్ సాగుతో రైతుల జీవితాలు బాగుపడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా తృణధాన్యాల సాగు మనకు కొత్తేమీ కాదు. క్రీస్తుపూర్వం 3,500 సంవత్సరాల క్రితమే సాగు చేసినట్లు ఆధారాలున్నాయి. తృణధాన్యాల ఉపయోగాలపై యజుర్వేదంలో కూడా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు ఈ తృణధాన్యాల సాగు చేస్తున్నారు. వేసంగి పంటలుగా రాగులు, సజ్జలు, జొన్నలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యాపారులే కొనుగోలు చేసి వారే ధరలు నిర్ణయిస్తూ ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో కన్నా కాస్త తక్కువగానే ఈ పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం చెప్పినట్లు చిరుధాన్యాలు సాగు పెరిగితే ధర నిర్ణయం కూడా ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది. మెరుగైన ధరలు ఇవ్వగలిగితే ప్రభుత్వం ఆశించినట్లు మరింత ఎక్కువగా మిల్లెట్స్ సాగు పెరిగే అవకాశం ఉంటుంది. మిల్లెట్స్కు ఉన్న ప్రాధాన్యం హోటల్స్, రెస్టారెంట్లను ఆకర్షిస్తుంది. పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్ల మెనూ జాబితాలు ఇప్పుడు ప్రత్యేకంగా మిల్లెట్స్ ఫుడ్ ఐటమ్స్ జాబితాను చేర్చుతున్నారు. జొన్న రొట్టెల నుంచి రాగి సంకటి వరకు అన్ని రకాల చిరుధాన్యాల ఆహారం ఇప్పుడు పెద్ద హోటల్స్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. అంతేకాదు ఎఫ్ఎంసీజీ కంపెనీలకు కూడా మిల్లెట్స్ మంచి లాభదాయకంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం మిల్లెట్స్ ప్రాధాన్యం గుర్తించకముందే ఈ రంగంలో భవిష్యత్తును ఊహించింది ఎఫ్ఎంసీజీ హోటల్స్ పరిశ్రమ. ఇప్పటికే చాలా రకాల హోటల్స్లో మిల్లెట్స్ ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్లో కూడా జొన్న రొట్టెలు, రాగి సంకటి విక్రయిస్తున్నారు. మిల్లెట్స్ పేరుతోనే ప్రత్యేకంగా హోటల్స్ కూడా కొలువుదీరాయి. సహజ సిద్ధమైన పద్ధతిలో పండించిన మిల్లెట్స్తో రకరకాల వంటకాలను తయారు చేసి అందిస్తున్నాయి. బియ్యంతో చేసుకోగల అన్ని రకాల ఐటమ్స్ను మిల్లెట్స్తో చేసుకోవచ్చు. పైగా సాధారణ దోశతో పోల్చితే మిల్లెట్స్ దోశ ధర కూడా ఎక్కువే. అందుకే హోటల్స్ కూడా ఈ తరహా ఐటమ్స్ను కస్టమర్లకు అందించడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ ఫుడ్కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ధర కాస్త ఎక్కువైనా ఆరోగ్యంపై శ్రద్ధతో మిల్లెట్ ఫుడ్పై మక్కువ చూపుతున్నారు చాలామంది. నెస్లే, ఐటీసీ, బ్రిటానియా, హెచ్యుఎల్, టాటా కన్జ్యూమర్, బీరా 91, స్లర్ప్ ఫార్మ్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులను ఇప్పటికే ప్రారంభించాయి. దేశాన్ని మిల్లెట్లకు గ్లోబల్ హబ్గా మార్చాలని భావిస్తున్నందున భవిష్యత్తులో ఈ తరహా కంపెనీలు మరిన్ని ఈ రంగంలో అడుగుపెట్టొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు 2021లో భారతీయ దిగ్గజం టాటా గ్రూప్ కొట్టారం ఆగ్రోఫుడ్స్ని కొనుగోలు చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఆ తర్వాత మిల్లెట్స్ ఫుడ్తో సోల్ఫుల్ బ్రాండ్ తీసుకొచ్చింది టాటా కంపెనీ. టాటా గ్రూప్ ఈ రంగంలో అడుగుపెట్టగానే భారతీయ పల్లెల్లో కూడా మిల్లెట్స్పై చర్చ మొదలైంది. అదేవిధంగా మరో చెప్పుకోదగ్గ కంపెనీ ఐటీసీ. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై ప్రధానంగా ఆధారపడిన ఐటీసీ
మిల్లెట్స్ తో నూడిల్స్ బిస్కెట్లు ఉత్పత్తి చేస్తామని చెబుతోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న ఐటీసీ హోటళ్లలో మిల్లెట్ ఫుడ్ ను అందుబాటులోకి తెస్తామని చెబుతోంది ఐటీసీ. మిల్లెట్స్ ఫుడ్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో డయాబెటిక్ బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ లో మిల్లెట్స్ స్కోర్ చాలా తక్కువ. మిల్లెట్స్ తినటం వల్ల శరీరంలో చక్కెర చాలా నెమ్మదిగా విడుదలవుతుంది. వీటిని తినటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 12 నుంచి 15% తగ్గుతాయని చెబుతున్నారు పరిశోధకులు. పద్మశ్రీ ఖాదర్వలి పరిశోధనల్లో అనంతపురంలో ఓ గ్రామంలో 30 మంది మధుమేహ బాధితులు పూర్తిగా మిల్లెట్స్ తినటం వల్ల డయాబెటిక్ తగ్గిందని చెబుతున్నారు. అంతేకాదు బియ్యం, గోధుమల్లో జింక్, ఐరన్, విటమిన్లు చాలా తక్కువగా ఉంటాయి. మిల్లెట్స్ లో ఈ విటమిన్లకు కొరత లేదంటున్నారు పరిశోధకులు. మిల్లెట్స్ తీసుకోవటం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుందని చెబుతున్నారు. తృణధాన్యాల వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం. అందుకే ఇంతకాలం మరుగున పడిన మిల్లెట్స్ సాగుకు ప్రోత్సాహమివ్వాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. అటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా మిల్లెట్స్ ప్రోడక్ట్స్ పై దృష్టి పెట్టడంతో దేశంలో మిల్లెట్స్ కు డిమాండ్ మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే వరి, గోధుమల కన్నా తృణధాన్యాల సాగే లాభసాటిగా మారడం గ్యారంటీ.